దిస్ ఇస్ భారతి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మ పుట్టి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? మీకు ఎందుకు కామెంట్ చేస్తున్నారో నాతో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఇవాళ నేను హను వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళబోతున్నాను. సో ఫస్ట్ అయితే హన్నుని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసుకుంటాను. మాకు స్కూల్ మేమున్న ఏరియాకి స్కూల్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. సో హన్నుని అయితే నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడ హన్ను ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళ ప్రీవియస్ ఇయర్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ వీడియో చూసి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేశాడు. ఏం జరిగింది ఏంటి అన్నది నేను మొత్తం మీకు షేర్ చేస్తాను. ఇంకా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేసేయండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. హన్నుని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసినాక నేను ఒక్కదాన్నే ఫస్ట్ వెళ్ళాను. తర్వాత మా వారు వచ్చారు, ఎందుకంటే తను ఆఫీస్ నుండి రావడం కాబట్టి నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయాను. ఇక్కడ స్కూల్లో హన్నుని డ్రాప్ చేసి వచ్చినాక వాళ్ళ టీచర్స్ ఏం చెప్పారంటే, మేడం మీరు త్వరగా స్కూల్కి రీచ్ అవ్వాలి, అక్కడ ఫంక్షన్ ఏరియాకి రీచ్ అయిపోవాలి, ఎందుకంటే ఏమంటారు జనం పెరిగే కొద్దిగా ఖాళీ అయితే ఉండదు. మీ పిల్లలదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి మీరు ఫస్ట్ వచ్చేందుకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నారు. మేడం 5:30కి వస్తే సరిపోతుందా అంటే, లేదు లేదు మేడం, మీరు 5 కల్లా అక్కడికి రీచ్ అవ్వాలన్నారు. మేమున్న ఏరియాకి వీళ్ళ స్కూల్ ఫంక్షన్ జరిగే చోటుకి కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువే. సో నేను ఇక్కడైతే ఓలా బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాను వాళ్ళ దగ్గరికి. ఆల్రెడీ వెళ్ళిపోయా. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో వీడియో అయితే తీయాలనుకున్నా, కానీ నాకు అక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్లో చాలా క్రౌడ్ ఉండేవాటికి కొద్దిగా టెన్షన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు కాదు, రిటర్న్ వచ్చేటప్పుడు మనం వీడియో అయితే తీసుకుందాం, అప్పుడు మనల్ని ఆపేది ఎవరు అన్నట్టు బిల్డప్తో నేను లోపలికి వచ్చేసాను. ఏ వచ్చాను, కూర్చున్నాను. వాళ్ళ క్లాస్ టీచర్ హను, వాళ్ళ క్లాస్ మ్యామ్ అను ఇంకొక మ్యామ్ స్పీచ్ అయితే ఇస్తున్నారు. యానీ మ్యామ్ వాయిస్ అయితే సూపర్గా ఉంటుంది. ఐ లవ్ ఆమె వాయిస్కి అయితే నేను చాలా ఫిదా అయిపోయాను. సో బాగా మాట్లాడతారు, అలానే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. నాకు అందుకు ఆ మేడం అంటే చాలా ఇష్టం. వీళ్ళదే ఫస్ట్ అన్నమాట. సో నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక చిన్న బాబు అయితే వస్తాడు, తను శ్లోకం చెప్తాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా వాళ్ళు చెప్తుంటే, మన పిల్లలు కూడా అలా చెప్తే బాగుండు అని మా హనుగారిని చెప్పమంటే సగం సగం మింగేసి చెప్తున్నాడు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన బాబు చెప్తుంటే ఇక్కడ జరుగుతూ ఉంది. స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ లైటింగ్కి అలానే డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయి వీడియో రికార్డ్ చేయడానికి. దానికి హన్ను అయితే వాటిని చూస్తూ ఉండిపోయాడు డ్యాన్స్ చేయకుండా. బట్ డిసప్పాయింట్ ఏం లేదు, ఫస్ట్ టైం కదా స్టేజ్ అయితే ఎక్కాడు. నాకు ఆ ఏజ్లో స్టేజ్ కాదు కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకొక మెంబర్ యాడ్ అయినా సరే నేను వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళేదాన్ని కాదు. ఓకే, కానీ ఫస్ట్ టైం కదా అలవాటు చేసుకుంటారులే అనుకున్నాను. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అందరూ ఉన్న లేడీ టీచర్స్ అందరూ వచ్చేసి చేస్తున్నారు. వీళ్ళది అయిపోయినాక ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం హన్ను వాళ్ళది. సో వెయిటింగ్ అన్నమాట. జంగల్ థీమ్ వీళ్ళది. ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నా మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే వచ్చేసారు వీళ్ళ క్లాస్ వాళ్ళు. నాకు దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి కూడా కొద్దిగా షై ఫీలింగ్ వచ్చింది. సో నేను ఎక్కడైతే కూర్చున్నానో నేను అక్కడ నుండే వీడియో తీయడానికి ట్రై చేశాను. కొద్దిగా బ్లర్ అయి ఉంటుంది, డోంట్ మైండ్. బట్ నేనైతే వాళ్ళ సాంగ్ అవి కట్ చేస్తాను, నాకు కాపీరైట్స్ అన్నవి యాడ్ అవుతున్నాయి ఇప్పటికి.
టూ టైమ్స్ ఎడిట్ చేశా కాబట్టి ఇంకా ఓపిక లేదు, సాంగ్ అయితే కట్ చేసేస్తాను. ఇందులో హన్ను ఎక్కడున్నాడో గెస్ చేయండి ఎవరన్నా. చాలా ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు హన్ను తను అని. క్లాస్ టీచర్స్ ఉన్నారు, కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, మేడమ్స్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని ఫస్ట్ చూపించి ఫొటోస్ తీసుకున్నాక అప్పుడు వీళ్ళ డ్యాన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. అన్ని వెరైటీస్ చేశారు, అంటే ఐ మీన్ డ్యాన్సెస్లో క్లాసిక్ చేశారు, ఫోక్ చేశారు, నార్మల్ ఏమంటారు పల్లె సాంగ్స్ ఉంటాయి కదా అలాంటివి, విలేజ్ సాంగ్స్ థీమ్తో చేశారు. బాగా హార్ట్ టచ్ అయింది. నేను లాస్ట్లో వీడియో నాకు నేను సెల్ఫ్ తీసుకునేటప్పుడు ఉంది, డాడీ సాంగ్ అయితే చేశారు, సో హ్యాపీ. వీళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత రెండు మూడే తీసాను, ఎక్కువ తీయలేదు. అప్పటికే ఆల్మోస్ట్ 9:30 or 10 hours ఉంది. ఇంకా మేము హన్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, మా వారు కూడా వచ్చేసారు అప్పటికి. డ్రోన్ తిరుగుతూ ఉన్నాయి, అందరూ చేస్తున్నారు, ఎవరో ఇద్దరు ముగ్గురు పిల్లలు మాత్రమే ఆగిపోయి ఉన్నారు. ఓకే పర్లేదు, వాళ్ళంతా ప్రీవియస్ ఇయర్ కూడా అక్కడే చదివి ఉన్న వాళ్ళు కాబట్టి నో ప్రాబ్లం. కొత్తగా జాయిన్ అయిన పిల్లలు అయితే అందరూ ఆగిపోయి స్ట్రక్ అయిపోయి చూస్తూ ఉన్నారు. అప్పటికీ టీచర్స్ వెళ్ళి వాళ్ళని పుష్ చేస్తున్నారు చేయమని. వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళ క్లాస్ టీచర్ అయితే ఉండి డ్యాన్స్ ఎలా చేయాలో కూడా కింద కూర్చొని మరీ చూపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే టీచర్స్ ఆ వేలో మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని స్టెప్స్ ఎక్కడ మర్చిపోకుండా, మర్చిపోయినా వాటిని కవర్ చేసేటట్టు కదా. సో స్వీట్. Thank you.
నేను చెప్పాను కదా లాస్ట్లో ఒక స్కిట్ అయితే చేశారు డాటర్కి ఫాదర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ బాండింగ్ ఎలా ఉంటుంది అన్నది, నాకు అది చాలా బాగా అనిపించింది. ఇది వీళ్ళది భాష్యం వేరే బ్రాంచ్ అన్నమాట. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటే పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. నేను హన్నుని తీసుకొచ్చేసాను కాబట్టి తను కూడా అక్కడికి వదిలిపెట్టాను, తను ఆడుతా అన్నాడు. బ్యాక్ చూపిస్తాను చూడండి, ఆ స్కిట్ అన్నది జరుగుతుంది. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.